అందరికీ మరణాత సిలువ ధ్యాన గుడారంలో 22వ దినము సిలువ ధ్యాన గుడారంలో ఎక్కిపించిన మీ ఎల్లరికూ సిలువ నాథుడైన యేసుక్రీస్తు ప్రభువారు సిలువ ధ్యాన శక్తిని అనుగ్రహించును గాక. ఆమేన్. ఈ దిన వాక్యము కొరకు కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము వాక్య ధ్యానము కొరకు చదువుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలెనని నేను మాటలాడినను, సువార్త ప్రకటించినను. జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపర్చు దృష్టాంతములని వినియోగించి తిని. ప్రార్థన చేసుకుందాం. యేసు క్రీస్తుని సిలువ ఎప్పుడు ధ్యానము చేయో మా సాతోను సోదరా, మన దోషం బోలెడ బాపు ఈ సంత సంబోచే దోషం బోలెడ బాపు ఈ సంత మహాపరిశుద్ధుడి వెళ్ళి మాట్లాడి మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకోండి. పౌలు గారు చెప్పుచున్న మాటను బట్టి సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. ప్రభువా, దేవుని శక్తిని ఎలాగ ఆధారం చేసుకునవలనో, ఎలాగ విశ్వసించవలనో నేడు నీ సిలువ ధ్యాన గుడారములో నుండి సిలువ యందలి విశ్వాసమును తండ్రి ప్రభువా మాకు నేర్పించమని, మాతో మాటలాడమని యేసుకి ఇచ్చిన వాక్శక్తిని బట్టి, దాసుకి ఇచ్చిన వాక్శక్తిని బట్టి, ఏడంతల ఆత్మతో వాక్యమును అందించమని. త్వరగా పెండ్లి కుమారుడిగా రానయ్యన్న యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి యేసు నామమున ప్రార్థించుచున్నాము మా పరమ తండ్రి. కూర్చుందాం. దేవుని సన్నిధానంలో అపోస్తల పౌలు గారు కొరింథీయులకు చక్కటి విషయాలు తెలియజేస్తున్నాడు. సువార్త విషయంలో 1వ అధ్యాయం 18వ వచనంలో ఏముంది? సిలువను గురించిన వార్త నశిస్తున్న వారికి విరుదనం కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. 2వ అధ్యాయంలో 5వ వచనంలో మీ విశ్వాసము మనసులో జ్ఞానము ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలెనని నేను మాట్లాడుచున్నాను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపర్చుచు దృష్టాంతములని వినియోగించి తిని. ఇక్కడ పౌలు గారు చాలా చక్కటి విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నారు.
అందుకే దేవదాసాయి గారు కూడా మనకు ఒక చక్కటి సలహా ఇస్తున్నారు. విశ్వాసము పోగొట్టుకోకూడదు, విశ్వాసము చేపట్టాలి. గనుక మనుషుల జ్ఞానం మీద మీరు ఆధారపడకండి, దేవుని శక్తి మీదే ఆధారపడండి. మీ విశ్వాసం వలన దేవుని శక్తి మరి ఎంత గొప్ప ఆశీర్వాదమైన మనకు కలగచేస్తుంది. వరాల్లో కల గొప్ప వరము విశ్వాసమనే వరము, వరములో కల గొప్ప వరము విశ్వాసమనే వరము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులుగా ఉండలేము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఈ మాటలు మనకు కనబడుతుంది. గనుక విశ్వాసాన్ని బట్టి దేవుడు చాలా అద్భుతకరమైన మాటలను కార్యములను దేవుడు మన పట్ల చేస్తాడు. విశ్వాసం ఎంత ఉండాలి? ఆవగింజ ఎంత ఉండాలి? ఈరోజు క్రైస్తవ సంఘములో విశ్వాసము గింజ బద్దలైపోయి, గింజ బద్దలు అయిపోయి రెండు బద్దలుగా ఉంటుంది. అందుకే విశ్వాసము చాలా విలువైనది. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో విశ్వాసము క్రియ కలిసి ఉంటేనేది జీవము కలిగి ఉంటుంది, విశ్వాసం లేని క్రియ మృతమైనది అని మనకు తెలియజేస్తుంది. విశ్వాసం లేకపోతే మృతులతో సమానము, మృతులతో సమానము. సిలువ యందలి విశ్వాసము దేవుని శక్తిని మనకు కలగచేస్తుంది. దేవుని శక్తి గల భక్తులు ఎలాగున్నారో మనము ధ్యానం చేసుకుంటే పేతురు నీళ్ళ మీద నడుచుట దేవుని శక్తి. దేవునికి స్తోత్రం. సహజంగా అందరూ భూమి మీద నడచడం తెలుసు, కానీ నీళ్లతో నీళ్ళ మీద నడుచుట హానోకు గాలిలో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఏలియా, ఎహెస్కేలు, ఫిలిప్పు గాలిలో ప్రయాణం చేశారు. కేవలము సువార్తలో విశ్వాసాన్ని బట్టి దేవుడు గొప్ప కార్యం చేసుకుంటున్నాడు. నహశంకుడు బైబిల్ గ్రంథం చదువుతున్నాడు, యెషయా గ్రంథం. అప్పుడు ఆత్మతండ్రి ఫిలిప్పును వేగముగా వెళ్తున్న రథం మీదకి తీసుకెళ్ళి మాట్లాడిస్తూ ఉంటాడు. చూడు, ఈరోజు ఆ నశంపుకుడు అంటాడు, అయ్యా నేనేం చేయాలంటే బాప్తిసం పొందాలంటే వెంటనే బాప్తిసం ఇస్తాడు. బాప్తిసం కానీ మళ్ళా గాలిలో నుండి ఎగిరిపోతాడు ఫిలిప్పు. ఈరోజు విశ్వాసాన్ని బట్టి పేతురు గారు అంటారు, యేసుక్రీస్తు ప్రభు వారు సముద్రం మీద నడుచుకుని వచ్చేటప్పుడు భయపడతా ఉంటారు వారు, భయపడకుండా నేనే అని ప్రభు చెప్పినప్పుడు, నువ్వైతే ప్రభు నేను కూడా నడవాలని ఉందంటాడు. దోనిలో నుంచి నీళ్లపైన నిలబడతాడు. ఎంత గొప్ప అద్భుత శక్తిని పొందుకున్నాడు పేతురు. అడుగులేసేటప్పుడు, నీళ్ళ మీద అడుగులేసేటప్పుడు ఒక గాలికి కెరటం కొట్టుకోగానే అల్పవిశ్వాసం వస్తుంది. అల్పవిశ్వాసం రాగానే దేవుని శక్తి కాస్త సన్నగిల్లిపోతే ఆయన మునిగిపోతాడు. పాదాలు మునిగిపోయింది, మోకాలు మునిగిపోయింది, మరలోతు మునిగిపోయాడు. చెయ్యి పైకెత్తి ప్రభువా నన్ను రక్షించను కానీ, ప్రభు చెయ్యి పట్టుకోగానే ఒక మాట అంటాడు, అల్పవిశ్వాసి. పేతురు గారు ప్రభు శిష్యుల్లో పెద్దవాడు. పేతురు, నా బండ మీద సంఘం కడతావని మొమ్మారు అడుగుతాడు ఆయన. అదేంటి ప్రభు నువ్వు అలాగంటున్నావంటే,
నా బండ మీద సంఘం కడతావా అంటే కడతానంటాడు. చివరి దినాల్లో యేసుక్రీస్తు ప్రభువాన్ని విడిచిపెట్టే సమయంలో పేతురు అంటాడు, నేను చనిపోతాను చనిపోతాను నిన్ను విడిచిపెట్టను, నీతో నేను తోడుగా ఉంటా అంటాడు. ఈరోజు తెల్లవారుకు మునుపు కోడు మీకు మునిపే ముమ్మారు నన్ను ఎరగవని అబద్ధమాడతావంటాడు. మూడోసారి బొంగగానే ప్రభు ఇలా వాళ్ళు చూపు చూడగానే పేతురు ఏడుస్తాడు, పశ్చాత్తాపంతో ఏడుస్తాడు. నిరాశనే పాపంలో పడిపోయాడు. ఇస్కరియోతు యూదా ఎంత పాపంలో పడిపోయాడు అంతే పాపంలో ఈయన కూడా పడిపోయాడు. వెంటనే పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తాడు, పశ్చాత్తాపంతో కన్నీరు విడుస్తాడు, వెంటనే విశ్వాసంలో బలపడతాడు. ఆయన ఎంత గొప్ప శక్తిమంతుడైపోయాడంటే మాట్లాడితే 3000 మంది మారిపోయారు. దేవునికి స్తోత్రం. ఒక బోధకి 3000 మంది మాట్లాడిపోయారు. ఆయన నడిచెళ్తుంటే నీడకే రోగులు స్వస్థ అయిపోయారు. దేవునికి స్తోత్రం. ఒక అల్పవిశ్వాసి, ఒక అల్పవిశ్వాసి విశ్వాసంలో స్థిరపడ్డాడు, విశ్వాసంలో బలపడ్డాడు, విశ్వాసంలో తనకు తానే స్థిరులుగా నిలబడ్డాడు. విశ్వాసం లేనప్పుడు దేవుని శక్తి చూడలేదు, విశ్వాసం లేనప్పుడు దేవుని శక్తిలో లేడు. ఒక చిన్న పిల్ల మాట్లాడితే భయపడ్డాడు. అందుకే దైవజనులు విశ్వాసము పోగొట్టుకోకండి, విశ్వాసము చేపట్టండి. మనుషుల జ్ఞానం మీద ఆధారపడకండి, దేవుని శక్తి మీద ఆధారపడండి. మీ విశ్వాసం గొప్పది, మీ విశ్వాసం ఈ లోకాన్ని జయించే గొప్ప సాధనం. విశ్వాసము బట్టి దేవుని శక్తి పేతురులో, ఆయన నీడకు కూడా శక్తి ఉంది. ఆయన ఇంటి ముందు కావల కాసేవారు. ఈరోజు ఒకప్పుడు పిరికోడు అల్పవిశ్వాసం, అల్పవిశ్వాసం అంతసేపు వేదనకరమైన జీవితం. ఎప్పుడైతే విశ్వాసంలో ఎలా ఉండాలంటే సంఘంలో పిల్లర్లాగా ఉండాలి, స్థిరత్వంలో కదలకూడదు. పేతురు గారు అంటారు కదా, మొదటి పేతురు రాసిన పత్రిక 1:7 విశ్వాసం అన్నది అగ్ని పరీక్ష లాంటిది. చదువుకుందాం. నశించిపోవు స్వర్ణము అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదే. ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. విశ్వాసం ఎప్పటి వరకు కాపాడుకోవాలంటే రాకడ ప్రయాంతరము. రాకడ విశ్వాసం కంటే శరీర మరణమే ఉండదు. ఈరోజు అన్ని వరాల కంటే గొప్ప వరం విశ్వాసము. విశ్వాసాన్ని బట్టే దేవుని శక్తిని మనం చూడగలుగుతాం, దేవుని శక్తిని మనం చూడగలుగుతాం. రెండవది, సమాధులు ఉండే లాజరు లేపబడుట దేవుని శక్తి. మూడవది, పక్షవాయువు గలవాడు లేచి నడుచుట దేవుని శక్తి. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారంట అని ఆ ఊర్లో తెలుసుకున్నప్పుడు తనను మంచం మీద 4 మోసుకుంటూ వెళ్ళారు. మరి ప్రభు ఎదుట పెట్టగానే ప్రభు ఒకే మాట అన్నారు, నువ్వు లేగు, మంచాన్ని ఎత్తుకో, నడుచుకుంటూ నీ ఇంటికి వెళ్ళిపో అన్నాడు. లేచాడు, ఆ మంచాన్ని ఎత్తుకున్నాడు, నడుస్తూ వెళ్తుంటే అది చూసి దేవుని భయపడి
దేవుని యందు మహిమపరిచారు. విశ్వాసము చాలా విలువైంది. ఆయన వైద్యుల వైపు చూడలేదు, దేవుని వైపు చూశాడు. మనుషులను ఆధారం చేసుకోలేదు, దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు. అయ్యా నన్ను తీసుకెళ్ళని ఒక నలుగురు మనుషుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. నడవలేని పరిస్థితి, లేవలేని పరిస్థితి అయినా సరే దేవుని దగ్గర నేను వెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్ళి నేను స్తుతించాలి. ఈరోజు అన్నీ బాగుండి మనం ఎలా ఉన్నాం, అన్నీ బాగుండి మనం ఎలా ఉన్నాం. దేవుని యొక్క కృప, ఆ వగింజంత విశ్వాసం ఉంటే చాలు. దేవుని శక్తిని మనం చూడగలుగుతాం, దేవుని గొప్ప కార్యాలు చూడగలుగుతాం. ఈరోజు సిలువను గురించిన వార్త నశిస్తున్న వారికి వెర్రితనము, కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. నాలుగవది, సారా వయసు గతించినను గర్భము ధరించుటకు శక్తి పొందెను. ఇదే దేవుని శక్తి. వయసు గతించిపోయింది, తన భర్త వృద్ధుడు, ఆమె వృద్ధురాలు, అయినా సరే దేవునికి సమస్తము సాధ్యమే, అసాధ్యమైంది ఏదీ లేదు. వారిని దర్శించడానికి దేవుడు వారి ఇంటికి వచ్చాడు. దేవుడు ఎంత ప్రేమ గలవాడు, ఒక నరుడు ఇంటికి వెళ్ళి దర్శించి వారు పెట్టిన భోజనం తిని వారు కూర్చోమన్న అక్కడ కూర్చుని వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ శారాను చూసి మరలా వచ్చే సంవత్సరానికి నీకు చక్కటి బిడ్డ, చక్కటి బిడ్డ పుడతాడు అనగానే ఆమె నవ్వింది. అబ్రహాము నవ్వాడు. అబ్రహాము నువ్వుకు దేవునికి సాధ్యమే కానీ అసాధ్యమే లేదు. సారా నువ్వుకు వృద్ధురాలు కదా, వృద్ధుడు కదా, వృద్ధాప్యం కదా అనుకుంది. దేవుడు వెంటనే అడిగాడు, ఎందుకు నవ్వేవని? నువ్వు నవ్వేవంటే నేను నవ్వలేదని అబద్ధమాడింది. ఆ నవ్వుకు ప్రతిరూపముగా ఇస్సాకు అనే నామాన దేవుడు ఇచ్చాడు. ఇస్సాకు అంటే నవ్వు. మరి చక్కటి బిడ్డని ఆమెకి ఇచ్చాడు. ఇది దేవుని శక్తి. ఐదవది, దానియేలు సింహాల బోనులో ఉండి రక్షించబడుట దేవుని శక్తి. దానియేలు సింహాల బోనులోనికి వెళ్ళకముందు రాజుగారు ఆయన్ని రక్షించాలని ఎంతో ప్రయత్నం చేశాడు, కానీ రక్షించలేకపోయాడు. బోన్లో వేసేటప్పుడు ఒకే మాట చెప్పాడు, దానియేలు నువ్వు అనుదినము సేవిస్తున్నా నీ దేవుడు రక్షిస్తాడు, సమర్థుడు. నువ్వు అనుదినము సేవిస్తున్న నీ దేవుడు రక్షిస్తాడు. నిజంగా ఆ రాత్రంతా రాజు అన్నపానాలు మానేశాడు, ఉపవాసంతో ఉన్నాడు. అయ్యో నా రాజ్యంలో ఒక నీతిమంతుడిని నేను మృగములకు అప్పగించేశానే. తెల్లవారంగానే పరుగు పరుగున సింహాల బోన్ దగ్గరికి వెళ్తే దానియేలు చక్కగా ఉన్నాడు, ప్రార్థనలో ఉన్నాడు. వెంటనే రాజుగారు దానియేలును పైకి తీయండి అనగానే పైకి తీసి బయటికి రాగానే దానియేలు అంటాడు, రాజా నేను ఏ తప్పు చేయలేదు. ఆయన ఒకటే అంటాడు, నీ దేవుడు రక్షించాడు. మానవుల మీద ఆధారపడలేదు, మనుషుల జ్ఞానం మీద ఆధారపడలేదు. ఒక మృగముల దగ్గర దేవుణ్ణి ఆరాధన చేసుకుని దేవుని యందు విశ్వాసంతో ఉన్నాడు. సింహాల నోరు మూసిని అప్పుడు రాజుగారు అంటాడు, బయట ఉన్న మృగాలే ప్రమాదకరం. బయట ఉన్న మృగాలు ఎవరంట? మనుషులు. దానియేలు మృగాల మధ్య నుండి దేవుని మీద ఆధారపడి విశ్వాసముతో రక్షించబడ్డాడు.
ఈరోజు ఆ బోన్లో ఉన్న సింహాలే మంచిది. అంతకన్నా ప్రమాదకరం అంట మనిషి ఎంత భయంకరమైన ఉన్నాడు. ఈరోజు మనుషుల జ్ఞానం మీద ఆధారపడవద్దు, దేవుని శక్తి మీద ఆధారపడండి. అలాగే షద్రక్ మెషక్ అభేద్నగో అగ్నిగుండంలో ఉండి రక్షించబడట దేవుని శక్తి, దేవుని శక్తి. ఒక ఇంటుకు కూడా వాళ్ళకి కనపడలేదు, కాలేదు. వేయడానికి వెళ్ళిన వారు చనిపోయారు, కాలిపోయారు. వేయబడిన వారు సంతోషంగా దేవుని స్తుతిస్తున్నారు, సంతోషంగా పాటలు పాడుకుంటున్నారు. అగ్నిగుండంలో వేయడానికి వెళ్ళిన వారు చనిపోయారు. ఎంత గొప్ప దేవుని శక్తి! రాజు ఆశ్చర్యపోతాడు. మీ ముగ్గురులో నాలుగో వారు దేవతారూపము, దైవరూపము అని వెంటనే అగ్నిగుణాన్ని ఆపి వారిని పరీక్షిస్తాడు. వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు రాజ్యంలో రాజుగారి ద్వారా ఒక శాసనం తీసుకొస్తాడు. వీళ్ళ దేవుడే పూజనీయుడు, మనసు మీద ఆధారపడలేదు. రాజ్యమంతా, లోకమంతా ఆ విగ్రహానికి ఆరాధించాలని అందరూ దానివైపు ఉన్నారు, ఒక ముగ్గురు తప్ప. రాజు మీద కూడా రాజ్యంలో ఆధారపడలేదు. రాజుకు మేము నమస్కారం చేయమని వ్యతిరేకించి అగ్నిగుండంలోకి వెళ్ళిపోయారు. అగ్నిగుండంలో ఉన్న వారట వారి విశ్వాసాన్ని బట్టి అగ్ని కూడా ఏం చేయలేకపోయింది. అందుకే పేతురు విశ్వాసం అగ్ని పరీక్ష లాంటిది. ఒక చట్టాన్ని తీసుకొచ్చారు, వీళ్ళ దేవుడే పూజనీయుడు, వీళ్ళ జోలికి వస్తే వారిని, వారి గృహాన్ని తుత్తినీలుగా చేస్తాం, పెంటగా చేసేస్తాం అని చట్టాన్ని తీసుకొచ్చారు. ఎంత గొప్ప విశ్వాసం! చివరిగా 7వది హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ధ్యానించిన దైవశక్తిని చూడగలము. అక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క అద్భుతకరమైన శక్తివంతంగా వారు జీవించారు. హనోకు మరణం చూడకుండా విశ్వాసాన్ని బట్టి నడిచెళ్ళిపోయాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20 వచనంలో చూసుకుంటే మనమంట చక్కటి మాటను అక్కడ తెలియజేస్తున్నాడు. దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తి ఉన్నది, శక్తి ఉన్నది. గనుక రానయున్న ఆయన రాజ్యము కొరకు, శక్తిగల రాజ్యము కొరకు సిలువను ధ్యానించి ఆ శక్తితో రాజ్య ప్రవేశముకు సిద్ధపడాలి. ఎవరిని ధ్యానించాలట? సిలువను ధ్యానం చేస్తే ఏమొస్తుంది? ఆయన రాజ్యము కొరకు, శక్తిగల రాజ్యము కొరకు సిలువను ధ్యానించి ఆ శక్తితో రాజ్య ప్రవేశముకు సిద్ధము కావాలి. సిలువ శక్తిని ఇస్తుంది. అందుకే పౌలు గారు ఏమన్నారు? నశించిపోతున్న వారికి వెర్రితనము, కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. సిలువలో దొంగ మారిన వెంటనేనంట విశ్వాసంతో ప్రార్థించినప్పుడు, ప్రభువా నన్ను నీ రాజ్యములో జ్ఞాపకము చేసుకోమన్నాడు. అంతే, వెంటనే ఏమన్నాడు తెలుసా ప్రభు? నేడే నాతో నీవు పరదేశంలో ఉంటావు. ఈరోజు పరలోకం ప్రవేశించాలన్నా, పరదేశంలోనికి మనం ప్రవేశించాలన్నా సిలువ దేవుని శక్తి ఇస్తుంది. ఈరోజు ఈ 40 రోజులు మనం ధ్యానించడాన్ని బట్టి ఈరోజు ఆయన రాజ్యము కొరకు, శక్తిగల రాజ్యంలో ప్రవేశించటకు ఈ సిలువ ధ్యానమే మనల్ని రేపు అక్కడికి తీసుకెళ్ళిపోతుంది. మనం ఏ పరిస్థితులు ఉన్నాం, పడుకున్నా, నడుస్తున్నా, తిరుగుతున్నా, ఇద్దరు తిరగల విసిరేస్తున్నా, రాకడ రాగానంట పొలంలో పనిచేస్తున్నా, భోజనం చేస్తున్నా, పడుకున్నా సరే ఈ సిలువ ధ్యానం చేసిన వారు ఆయన రాకడలో ఎగ్గిరికుంటూ వెళ్ళిపోతారు. అందుకు మనము ఈ సిలువ ధ్యానము చేయాలి.
కనుక ఇట్టి శిల్వ ధ్యానం వల్ల మనకు, మన కుటుంబాలకి, మన కార్యాలకి ఎటువంటి శక్తి అవసరమో, రేపు రాజ్యంలో ప్రవేశించటకు ఎటువంటి శక్తి అవసరమో అటువంటి శక్తిని ప్రభు మనలకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సిలువ చెంత చేరిన నాడు కలశములను కడిగి వేయు. సిలువ చెంత చేరిన నాడు కడిగి వేయు. లోవలని శిలవలని పడిన భక్తులు చూచి, సిద్ధ పడిన భక్తులు చూచి, శివసింద నాడు కలుసములను మహాపరిశుద్ధుడివైన మాత సిలువను గురించిన వార్త నశించున్న వారికి విరతనం కానీ రక్షించబడుతున్న మాకు దేవుని శక్తి అన్నాం. బ్రవ్వా, నీ రాజ్యంలో ప్రవేశించడం మాటలతో కాదు, శక్తితోనే. ప్రభా, నీ రాజ్యము కొరకును ప్రభా, ఇదిగో శక్తివంతమైన ఆ రాజ్యంలో ప్రవేశించడకు ఈ శిలువ ధ్యానమే అన్నావు తండ్రి. ప్రభు, ఇదిగో బిడ్డలైన వారు ప్రార్థన చేసుకుంటున్నారు, వారి కుటుంబానికి ఎటువంటి శక్తి అవసరమో ఈ శిలువ ధ్యానము ద్వారా తండ్రి ప్రభు వారికి, వారి కుటుంబానికి. శారా తండ్రి ప్రభు వారసులనిచ్చింది. ప్రభు, లాజరు మరణకరమైన రోగంలో సమాధుల నుండి లేచి వచ్చాడు. దేవా, పేతురు ప్రభువా గొప్ప అద్భుతకరమైన పరిచర్య చేశాడు, నేల మీద నడిచాడు. దేవా, దానియేలు సింహాలపురంలో మృగల మధ్య తండ్రి ప్రభువా ఈ దేవుని శక్తి కనపరిచాడు. దేవా, ఈరోజు మాకును, మా కుటుంబాలకి, సంఘాలకని, ఇక్కడున్న వారు, వింటున్న వారు ఎటువంటి శక్తి అవసరమో, వారి కుటుంబంలో ఉన్న బాధలు, వ్యాధులు, అప్పులు, శోధనలు, ఇబ్బందులు, కుటుంబంలో పిల్లలు, చదువులు, ఉద్యోగాలు, వ్యాపారం, వ్యవసాయములు, దేవా ఇదిగో తండ్రి ఎవరెవరికి ఎటువంటి శక్తివంతమైన తండ్రి ప్రభా, తండ్రి ప్రభా కార్యముల కొరకు అవసరమో అటువంటి శక్తిని విన్న వాక్యాన్ని బట్టి వినికిడిలో ఫలింపచేయమని ప్రభా, నీ శక్తి గల రాజ్యంలో ప్రవేశించటకు ఈ శిలువ ధ్యానం ద్వారా తండ్రి ప్రభా మందరికీ అట్టి భాగ్యమును అనుగ్రహించమని శిలువనాథుడైన యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి ఏ సున్నామమున ప్రార్థించుచున్నాం మా పరమ తండ్రి.